నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ ప్రియ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అశోక్ గారు నమస్కారం సార్ సార్ అశోక్ గారు దీనికి ముందు ఒక వీడియోలో మీ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ గురించి ఒక వీడియో డీటెయిల్గా మాట్లాడడం దాంట్లో ఒక త్రీ స్ట్రాటజీస్ గురించి మీరు చెప్పారు కదా సో ఈ వీడియోలో సో మరి దానికి కనెక్టివిటీగా మరి ఎటువంటి రూల్స్ గురించి చెప్తారు సో ఫస్ట్ ఫస్ట్ వీడియోలో మనము మూడు రూల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంకో మూడు రూల్స్ మాట్లాడదాం సో ఫస్ట్ మనం మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడినాం తర్వాత అర్నింగ్స్ గురించి మాట్లాడినాం క్వార్టర్లీ అర్నింగ్స్ యాన్యువల్ అర్నింగ్స్ గురించి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి వాల్యుయేషన్స్ వాల్యుయేషన్స్ రెండు రెండు విషయాలు ఉంటాయి ఒకటి ప్రైజ్ ఎర్నింగ్ ఇంకొకటి ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రైజ్ ఎర్నింగ్ అనేది ఒక వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ దాని గురించి మనం మనం ప్రత్యేకంగా స్పెషల్గా ఇంకో సెపరేట్ టాపిక్లో మాట్లాడాలి కానీ హై లెవెల్ మీకు ఒక థాట్ ప్రాసెస్ ఇస్తాం జనరల్గా ఏంటంటే ప్రైజ్ అర్నింగ్స్లో మీ స్టాక్ ప్రైజ్ ఎర్నింగ్స్ ఏముందో దాన్ని కంపేర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ స్టాక్స్ కొనాలంటే ఇన్ఫోసిస్ ఒక కాంపిటీషన్ టీసీఎస్ ప్రైజ్ ఎర్నింగ్స్ ఎంత ఉంది అని చూడాలి దాని తర్వాత ఆ ఒక ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ ఆ ఒక ఇండస్ట్రీ ఎర్నింగ్స్ ఎలా ఉంది చూసుకోవాలి ప్రైజ్ ఎర్నింగ్స్ ఎలా ఉంది చూసుకోవాలి ఆ కంపారిజన్ మీరు చేయగలిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ ప్రైజ్ ఎర్నింగ్స్ ఆ కంపెనీ ప్రైజ్ ఎర్నింగ్స్ ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉందా లేదా అని మీకు ఐడియా వస్తుంది కాటెట్ ప్రైజ్ అర్నింగ్స్కి ఫిక్సెడ్ రూల్ ఎప్పుడూ లేదు ఎంత ప్రైజ్ ఎర్నింగ్స్ ఉంటే మంచిది ఎంత ప్రైజ్ అర్నింగ్ ఉంటే కాస్ట్లీ అని ఒక ఫ్యాక్టర్ లేదు మార్కెట్లో ఇట్స్ ఎ వెరీ వేరియబుల్ నంబర్ అర్థమైందా కానీ మీరు లాజికల్ కంక్లూషన్ చేయాలంటే మీకు ఒక్కటి మీ స్టాక్ ఒక పిఈ కావాలి ఆ స్టాక్ పిఈని మీ కాంపిటీషన్ పిఈతో కంపేర్ చేసుకోవాలి ఇవి రెండింటిని ఇండస్ట్రీ పిఈతో వెరిఫై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా సింపుల్ చెప్పాలంటే ఇండస్ట్రీ కన్నా తక్కువ మీ పిఈ ఉంటే మీ కంపెనీ అండర్ వాల్యూడ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ మీ పీ ఉంటే మీ కంపెనీ స్లైట్లీ ఓవర్ వాల్యూడ్ కానీ అండర్ వాల్యూడ్ అంటే చీప్ కంపెనీ కాదు ఓవర్ వాల్యూడ్ అంటే కాస్ట్లీ కంపెనీ కూడా కాదు మీ కంపెనీలో ఏదో ఒక స్పెషల్ ఎక్స్ట్రాడినరీ సత్తా ఉంటేనే అలాంటి ఓవర్ వాల్యూషన్ వస్తుంది అర్థమైందా సో అది ఒక పీ ఒక రూల్ బుక్ పీకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అర్నింగ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాంటి ఒక రూల్ లేదు పీఈస్ ఓన్లీ ఫర్ కంపారిజన్ ఇప్పుడు మీరు బంజాగుట్టలో సైట్ తీసుకోవాలన్నా బంజారాయిల్స్లో తీసుకోవాలా అంటే సైట్లు రేట్స్ చూస్తారు ఏరియా క్వాలిటీ చూస్తారు ఓకే ఇక్కడ తక్కువ ఉంది కొంట హౌ బెంచ్ మార్కింగ్ ఇదే బెంచ్ మార్కింగ్ మోర్ పిఈ డిస్కషన్స్ మనం తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ సెషన్లో చేసుకోవాలి రెండోది ప్రైస్ టు బుక్ వ్యాల్యూ బుక్ వాల్యూ అంటే ఏంటి ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ నడుపుతున్నారు సడన్గా ఒకరోజు మీరు ఈ కంపెనీ మూసేస్తాం రేపటి నుంచి మనం ఈ కంపెనీ నడపడం లేదు అని డిసిజన్ తీసుకున్నారనుకోండి ఫస్ట్ రేపు మార్నింగ్ మీ ఆఫీస్కి ఎవరు వస్తారు జస్ట్ చేస్తారా మీరు ఈరోజు డిక్లరేషన్ ఇస్తే ఎనీ కంపెనీ వి ఆర్ షట్టింగ్ డౌన్ ఆపరేషన్స్ అని చెప్తే రేపు మార్నింగ్ ఒకరు మీ ఇంటి మీ ఆఫీస్ కాడ నిల్చుకుంటాడు వచ్చే ఎవడు బ్యాంకర్ వై ఎందుకంటే మీకు అప్పిచ్చాడు అప్ప ఇచ్చాడు నేను మీకు డబ్బు ఇచ్చాను బిజినెస్ నడపడానికి మీరు మధ్యలో మీరు షడౌన్ చేస్తున్నారు వ్యాపారం అంటే నా డబ్బు నాకు ఇచ్చేయండి కరెక్ట్ దాని వెనకాల మీ కస్టమర్ మీ వెండర్స్ ఉంటారు సార్ మీకు మెటీరియల్ ఇచ్చాను నాకు డబ్బు ఇచ్చేయండి నా పేమెంట్ ఇచ్చేయండి కరెక్టా దాని వెనకాల కస్టమర్ వస్తాడు సార్ పేమెంట్ ఇచ్చాను మాల్ ఇవ్వలేదు నాకు ఇచ్చాను కదా నాకు ప్రోడక్ట్ డెలివరీ చేయండి లేదంటే ఇచ్చేయండి వాడు వెనకాల మీ ఎంప్లాయీస్ ఉంటారు సార్ మా సాలరీ సెటిల్ చేయండి మేము ఇంటికి పోతాం లాస్ట్లో ఒకడు ఉంటాడు ఎవడాడు ఆ క్యూలో లాస్ట్లో ఒకడు ఉంటాడు ఎవడు కాదు షేర్ హోల్డర్ ఎప్పుడు లాస్ట్లోనే ఉంటాడు వీళ్ళందరూ ఉండ ఉండే ట్రెజరీని దోచుకున్న తర్వాత ఏదైనా మిగిలి ఉంటే ఆ డబ్బు వాడికి పోతుంది కంపెనీ షట్ చేస్తానని డిసిజన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ బ్యాంక్ తర్వాత వెండార్స్ కస్టమర్స్ పార్ట్నర్సు ఎంప్లాయీస్ వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు డ్యూస్ తీసుకొని పోయిన తర్వాత ట్రెజరీలో డబ్బులు మిగిలి ఉంటే ఆ డబ్బులు షేర్ హోల్డర్స్ పోతుంది దట్ అమౌంట్ ఈస్ కాల్డ్ బుక్ వాల్యూ కరెక్ట్ దట్ ఈస్ కాల్డ్ బుక్ వాల్యూ ఆఫ్ ద షేర్ సో ఎప్పుడు బుక్ వాల్యూ ఆల్మోస్ట్ మీ కరెంట్ ప్రైస్ ఉంటే మంచిది ఇప్పుడు ఇఫ్ యువర్ షేర్ ప్రైస్ ఈజ్ హండ్రెడ్ రూపీస్ బుక్ వాల్యూ ఇస్ హండ్రెడ్ రూపీస్ వాట్ డస్ ఇట్ మీన్ ఓకే మన డబ్బు మనకు వచ్చింది అనిపిస్తుంది ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఉండి బుక్ వాల్యూ ఇరవై రూపాయలు ఉంటే ఏమర్థం మార్కెట్ రేటు ఇరవై నూరు రూపాయలు వంద రూపాయలు ఉంది ఇక్కడ ఇరవై రూపాయలు వస్తుంది నాకు మూసేస్తే విచ్ ఇస్ రిస్కీనా ఫర్ షేర్ హోల్డర్స్ సో బుక్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటే షేర్ హోల్డర్కి మంచిది ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్రైస్ ఎర్నింగ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ దీన్ని జాయింట్గా చూడాలి ఇవి రెండు ఫ్యాక్టర్స్ని కలిపితే మీరు ఒక అసెట్ వాల్యూ రీజనబుల్గా ఉందా కాస్ట్లీగా ఉందా చీప్గా ఉందా డిసైడ్ చేయగలరు దట్ విల్ ఓన్లీ కమ్ బై ఆ బెంచ్ మార్కింగ్ విత్ కాంపిటీషన్ అండ్ ఇండస్ట్రీ ఈ రెండు ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ ఈస్ డెట్ అప్పు కంపెనీ అయినా అప్పులు తక్కువ ఉంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి మీరు ఏ కంపెనీ అయినా చూడండి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చూడండి ఐటీ కంపెనీస్ చూడండి ఆల్ క్యాష్ రిచ్ కంపెనీస్ ఎవ్వరికీ అప్పు లేదు దట్ ఈస్ వై మార్కెట్ వాళ్ళకి ప్రీమియం రేటింగ్ ఇస్తుంది అప్పు ఎందుకు అప్పు ఎందుకు బ్యాడ్ అని చెప్తే ఒక రిసెప్షన్ వచ్చింది రిసెప్షన్ వచ్చిన ప్రాఫిట్ వచ్చినా ఇంట్రెస్ట్ కట్టాలి కరోనా టైంలో పెద్ద పెద్ద అప్పులు ఉండే కంపెనీలు రెవెన్యూనే బిజినెస్ లేదు కదా సేల్స్ ఎక్కడ జరుగుతుంది సేల్ జరిగితే కదా ఆపరేషన్స్ ఆపరేషన్ జరిగితే కదా ఇన్కమ్ ప్రాఫిట్ అది వస్తే కదా ఇంట్రెస్ట్ కట్టి బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్ మనం తీసుకోవడం ఏది జరగదు సో మార్కెట్కి అప్పు అంటే నచ్చదు మార్కెట్ డజంట్ అప్రిషియేట్ కంపెనీస్ విచ్ డజంట్ విచ్ ఆర్ డెట్ ఫ్రీ అదొకర ఫ్రీడమ్ ఇప్పుడు గతంలో సుజలాను ఆర్కాము ఇవన్నీ ఎందుకు పోయింది బికాస్ ఆఫ్ ఓవర్ డెట్స్ డెట్స్ ఓవర్ లివరేజ్ మనిషికే కాదు అప్పులు పాలైపోయాడు ఊరుదులు పారిపోయాడు కంపెనీలు పారిపోయే కయ్యలే అండర్స్టాండ్ మనుషులు పారిపోతారు అప్పులైతే కంపెనీలు కంపెనీస్ కెనాట్ రన్ అవే దే ఫేస్ ఛాలెంజెస్ దట్ ఈస్ వెరీ క్రిటికల్ నేను ఎప్పుడూ చెప్తాను డెట్ టు ఈక్విటీ రేషియో షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ టూ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్ట్ అ బిజినెస్ మీ దగ్గర కోటి రూపాయలు ఉంది మీకు రెండు కోట్లు అప్పు కావాలి బిజినెస్ చేసేకి సో వన్ రూపాయి కోటి రూపాయి మీది రెండు కోట్లు అప్పు వాట్ ఈస్ అ డెట్ టు ఈక్విటీ వన్ ఇస్ టు ఇస్ ఫైన్ బట్ ఇరవై లక్షలు డబ్బులు పెట్టుకొని రెండు కోట్లు అప్పు తీసుకుంటే వన్ ఇస్ టు టెన్ అయింది దట్ ఈస్ డేంజరస్

ఇప్పుడు మీరు బిల్డింగ్ కొనుక్ కొనుక్కుంటారనుకోండి అప్పు అప్పులు చేసుకొని మనం డౌన్ పేమెంట్ ఇచ్చి బిల్డింగ్ కొను దాట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ యూ హ్యావ్ అసెట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ దట్ అసెట్ ఆ ప్రాపర్టీ వాల్యూ తగ్గదు ఇది బిజినెస్ బిజినెస్ ఆ బిజినెస్ తీసుకొని బిజినెస్లో మిస్టేక్ అయితే రొటేట్ చేయాలి కదా క్యాష్ ఫ్లో సైకిల్ ఉండాలి కదా సో హెవీ డెట్ ఈస్ వెరీ డేంజరస్ సో ఆఫ్టర్ యువర్ మార్కెట్ క్యాప్ అండ్ దెన్ ద టూ అర్నింగ్స్ దాని తర్వాత వాల్యుయేషన్స్ దాని తర్వాత డెట్ డెట్ ఫోకస్ ఎక్కువ డెట్ ఉండే కంపెనీలు ఇంచి దూరం ఉండాలి నెక్స్ట్ త్రీ రూల్స్ విచ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు ఎస్పెషల్లీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీలకు సంబంధించిన షేర్స్ కొనుక్కునే ముందు ఎటువంటి ఫ్యాక్టర్స్ ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి ఎటువంటి తమ్మ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలి అనే విషయం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్